ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. విత్తనాలు విత్తుకునేందుకు రైతులు భారీ వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా పండే ప్రధాన పంటల్లో పత్తిదే సింహభాగం. ఖరీఫ్ పత్తి సాగుకు సిద్దమవుతున్న రైతులు తొలి దశలో ఆశించే చీడపీడల నివారణకు ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎలా చేపట్టాలో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ప్రవీణ్ కుమార్. రాష్ట్రాల్లో వర్షాధారంగా అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట పత్తి. ఈ పంట సాగులో అనేక సమస్యలు ఉన్నా వర్షాధారంగా సాగయ్యే ఇతర పంటల కంటే మంచి ఫలితాలు ఇస్తూ ఉండడం వల్ల ఏటా దీని సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ప్రస్తుతం పంట విత్తేందుకు సిద్దమవుతున్న రైతులు ఎప్పుడు విత్తుకోవాలి, ఎరువుల యాజమాన్యం, తొలి దశలో వచ్చే చీడపీడల నివారణ ఏ విధంగా చేపట్టవచ్చునో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ప్రవీణ్ కుమార్. పత్తిని రైతులు ఇప్పుడు మనకు వేసుకునే సమయం వచ్చింది కాబట్టి సో రైతులు తొందరపడకుండా ఒక 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతము నమోదైన తర్వాత వేసినట్టయితే భూమి యొక్క అంటే నేల యొక్క వేడి అనేది తగ్గి మనకు మొలక శాతం మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ పొడి నేలలో వేయడం వలన ఏమవుతుందంటే ఈ ఉష్ణోగ్రత వలన విత్తనము చెడిపోవడము, అదేవిధంగా ఉడతలు కానీ చీమలు కానీ పట్టడం కూడా తినడం కూడా జరుగుతుంది. కాబట్టి నేల యొక్క ఉష్ణోగ్రత తగ్గిన తర్వాత అడుగు భూమి తడిసిన తర్వాత మనం విత్తుకున్నట్టయితే మొలక శాతం బాగుంటుంది. మనము సరైన తేమలో విత్తనాలు నేసినట్టయితే దాదాపు 5 నుంచి 6 రోజులలో మొలకంతా కూడా బయటకు రావడం జరుగుతుంది. ఒకవేళ అక్కడక్కడ మొలకలు ఏమైనా పోయినట్టయితే అంటే జర్మినేషన్ రానట్టయితే మనము 10 రోజుల లోపల మళ్ళీ గ్యాప్ ఫిల్లింగ్ అనేది అక్కడక్కడ రాని దగ్గర మళ్ళీ విత్తనాలు వేసుకొని గ్యాప్ ఫిల్లింగ్ చేసుకోవాలి. సో మనం సరైన తేమలు వేసుకున్నట్టయితే మనకు మొలక శాతం బాగుంటుంది. అదేవిధంగా నేల తయారీ కూడా చాలా ముఖ్యమైనది. మంచిగా చదును చేసుకున్న నేలలో వేసుకోవాలి. చివరి దిక్కులో ఒక 50 కిలోల డిఏపిని వేసుకొని కలియ దున్నుకోవాలి. ఒకవేళ చివరి దిక్కులో వేయనట్టయితే 15 రోజుల లోపల ఈ ఫాస్ఫరస్ అందించే ఎరువును అంటే డిఏపి రూపంలో కానీ లేకుంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కానీ వేసుకోవాలి 15 రోజుల లోపల. సో మొక్కకు కావాల్సిన పంటకు కావాల్సినటువంటి నత్రజని అదేవిధంగా పొటాష్ను మనము హైబ్రిడ్లకు అయితే ఒక 4 దఫాలుగా అంటే 20 రోజులకు, 40 రోజులకు, 60 రోజులకు, 80 రోజులకు నత్రజని కానీ పొటాషియం అందించే ఎరువులను వేసుకోవాలి. మొక్కకు అంటే పంటకు మనకు ఎంత అవసరం ఉంటుందంటే ఈ పోషకాలు నత్రజని అయితేనేమో 48 కిలోలు ఒక ఎకరానికి, ఫాస్ఫరస్ అదేవిధంగా పొటాష్ అయితే 24 కిలోలు ఒక ఎకరానికి అవసరం ఉంటుంది. అంటే ఇది మనం ఒక 4 టన్నుల పశువుల ఎరువు లేదా సేంద్రియ ఎరువును ఒక ఎకరానికి వేసుకున్న తర్వాత ఈ రికమెండేషన్ అనేది చెప్తుంది. అంటే మనకు ముఖ్యంగా ఈ ఎరువుల వాడకం అనేది చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే మనము మట్టి పరీక్ష ఆధారంగా తప్పనిసరిగా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మట్టి పరీక్ష ఆధారంగా మనకు పోషకాలు నత్రజని, ఫాస్ఫరస్ కానీ పొటాషియం ఎక్కువ ఉన్నట్టయితే మనకు ఉండాల్సిన దానికంటే ఎక్కువ లభ్యత ఉన్నట్టయితే ఒక 30% మనము సిఫారసు చేసిన ఎరువులను తగ్గించవచ్చు. లేదా ఒకవేళ తగ్గినట్టయితే పోషకాల శాతము లభ్యత అనేది తగ్గినట్టయితే ఒక 30% ఎక్కువ చేసుకొని ఇప్పుడు చెప్పిన సిఫారసు చేసినటువంటి పోషకాల కంటే ఒక 30% ఎక్కువ చేసుకోవడం. ఇక మొదటి దశలో ఒకవేళ మనకు బెటర్ పరిస్థితులు ఏర్పడినట్టయితే ఈ రసం పీల్చే పురుగులలో ముఖ్యంగా తామర పురుగు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తొలి దశలో మోనోక్రోటోపాస్, ఎసిపేట్ లాంటి మందులు కాకుండా వేప కషాయం కానీ వేప నూనె కానీ వాడి వాటిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఈ ఎల్లో, వైట్, బ్లూ అట్టలను మనము పెట్టినట్టయితే వీటి యొక్క ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ కాలర్ రాట్ అంటే వేరు తెగుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది బెట్టి పరిస్థితులు ఉన్నప్పుడు. సో వాటి నివారణకి ఏంటంటే మనము ఈ డ్రెంచింగ్, సాయిల్ డ్రెంచింగ్ మొదళ్లలో కాపరాక్సిక్లోరైడ్ ను 3 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున వాడి ఈ మొక్కల యొక్క మొదళ్లలో స్ప్రే చేసినట్టయితే వేరు తెగుళ్లను కూడా మనము నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము అంటే తొలి దశలో, పంట తొలి దశలో ఇటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలను మనం గమనించి తదనుగుణంగా మనం చర్యలు, యాజమాన్య చర్యలను చేపట్టినట్టయితే మనకు పంట బాగా ఉండి మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది.